हाय फ्रेंड्स वीडियो हेलियन्स फ्लाइट 522 मिस्ट्री गुरिंची तेलुसुकुंदाम। तेल्लवारुझामुना हेलियो फ्लाइट टेक ऑफ अये मुंदुगा अंता करेक्ट गा उंदो लेदो अनी चेक चेशारु। अलागे पैसेंजर्स कूडा रेडी अनी फ्लाइट लो एक्कारु। अंता करेक्ट गा उन्नाक फ्लाइट की पर्मिशन इच्चारु। 2005 आगस्ट 14 उदयं 9:07 हेलियो फ्लाइट जपारेन योक्क लार्नाक इंटरनेशनल एयरपोर्ट नुंडी ग्रीस लोनी एथेन इंटरनेशनल एयरपोर्ट की वेल्लडानिकी फ्लाइट टेक ऑफ अयिंदी। टोटल जर्नी टाइम 1:45। आ फ्लाइट लो 115 मंदी पैसेंजर्स 6 क्रू मेंबर्स उन्नारु। మొత్తం 121 మంది ఫ్లైట్ లో ప్రయాణిస్తున్నారు। అయితే ఆ ఫ్లైట్ పైలట్ హెన్స్ జర్గన్ మెటన్ నడుపుతున్నారు। ఇతనికి 16500 గంటలు ఫ్లైట్ నడిపిన ఎక్స్‌పీరియన్స్ ఉంది। కో పైలట్ పాంబోస్ చార్లిబోస్ ఉన్నారు। ఇతనికి 7500 గంటలు ఫ్లైట్ నడిపిన ఎక్స్‌పీరియన్స్ ఉంది। ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లోనే అంటే 9:12 ఫ్లైట్ 12,000 ఎత్తుకు చేరుకుంది। ఈ ఎత్తుకు చేరిన వెంటనే ట్రైన్ లో టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వార్నింగ్ అలారం మోగడం మొదలైంది। ఎప్పుడైతే ఆ అలారం మోగిందో అక్కడ ఉన్న ఇద్దరు పైలట్ చాలా ఆశ్చర్యపోతారు। ఎందుకంటే ఆ అలారం అనేది గ్రౌండ్ మీద ఉన్నప్పుడు ఫ్లైట్ టేక్ ఆఫ్ కి రెడీగా ఉండదో అప్పుడు మోగుతుంది। కానీ 12,000 ఎత్తులో ఫ్లైట్ ఉన్నప్పుడు మోగడం వల్ల చాలా కంగారు పడతారు। వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు। అప్పుడు వెంటనే ఆ పైలట్స్ ఏటీసీ తో చెప్పడానికి ట్రై చేస్తారు। కానీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే కంట్రోల్ ప్యానెల్ పైన ఉన్న అన్ని అలారాలు ఒకేసారి మోగడం స్టార్ట్ అవుతుంది। ఈ అలారం సౌండ్ కారణం వల్ల పైలట్స్ వాయిస్ అనేది ఏటీసీ వాళ్ళ వరకు వెళ్ళదు। అలాగే ఆ ఫ్లైట్ యొక్క మాస్టర్ క్యాషన్ అలారం కూడా మోగింది। ఆ అలారం మోగడానికి కారణం ఆ ఫ్లైట్ లో ఉన్న అన్ని సిస్టమ్స్ ఓవర్ హీట్ అయ్యిందని అర్థం। దీంతో పైలట్స్ కి ఏం చేయాలో అర్థం కాదు। అలాగే ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్ భయపడడం స్టార్ట్ అయ్యింది। అయితే ఆ ఫ్లైట్ లో క్రూ మెంబర్స్ భయపడొద్దని చెప్తున్నారు। అలాగే ప్యాసింజర్స్ ఆక్సిజన్ మాక్స్ లు అన్ని కూడా ఒక్కొక్కటిగా వాటంతట అవే కింద పడుతున్నాయి। ఫ్లైట్ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువైనప్పుడు ఆక్సిజన్ మాక్స్ లు వాటంతట అవే కిందకు వచ్చేస్తాయి। అప్పుడు ఫ్లైట్ 18,000 ఎత్తులో ఉంది। ఇంకా ఫ్లైట్ ఏటీసీ వాళ్ళని సంప్రదిస్తూనే ఉన్నారు। కొంత సమయం తర్వాత ఏటీసీ తో కనెక్షన్ అనేది పూర్తిగా తెగిపోయింది। సమయం 9:23 ఫ్లైట్ 34,000 ఎత్తుకు వెళ్ళింది। తర్వాత సరిగ్గా 9:37 ఈ ఫ్లైట్ ఎతైన్ యొక్క ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ యొక్క రీజన్ లోకి వచ్చింది। 10:12 నుండి 10:51 వరకు ఎతైన్ ఏటీసీ టీము ఈ ఫ్లైట్ ని సంప్రదించడానికి ట్రై చేశారు। కానీ వాళ్ళకు కూడా ఎలాంటి సమాధానం రాలేదు। 10:45 ఎతైన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ రావాలి కానీ రాలేదు। ఏదైనా ప్రమాదం జరిగిందేమో అని గ్రీస్ అధికారులు తమ రెండు సూపర్ ఫాస్ట్ ఫైటో జెట్స్ ని చూసిరమ్మని పంపించారు। కొంతసేపట్లోనే వాళ్ళకి ఫ్లైట్ కనిపిస్తుంది। అయితే ఆ రెండు ఫ్లైట్లలో ఒకటి హెలియన్స్ ఫ్లైట్ లో ఏం జరుగుతుందో అని చూద్దామని ఆ ఫ్లైట్ సమీపంలో వస్తుంది। అప్పుడు వాళ్ళకి హెలియన్స్ ఫ్లైట్ లో ఉన్న పైలట్స్ స్పృహ కోల్పోయి ఉండడాన్ని గమనిస్తారు। అలాగే ఫ్లైట్ లో ఉన్న ప్యాసింజర్స్ కూడా కదలకుండా ఉంటారు। వాళ్ళు కూడా స్పృహ కోల్పోయారు। అయితే ఆ ఫ్లైట్ లో ఎవరో పైలట్ ప్లేస్ లో కూర్చొని ఫ్లైట్ ని నడుపుతూ ఉండడం చూస్తారు। అయితే ఈ ఫైటో జెట్ లో ఉన్న పైలట్ హెలియన్స్ ఫ్లైట్ ని నడుపుతున్న ప్యాసింజర్ ని కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటాడు। కానీ అతను ఏమీ చెప్పలేకపోతాడు। అప్పుడు 11:50 ఫ్లైట్ లెఫ్ట్ ఇంజన్ పనిచేయడం మానేసింది। ఫ్లైట్ ఎడమ వైపుకు వంగి వేగంగా క్రిందకి రావడం స్టార్ట్ అయ్యింది। పైలట్ సీట్ లో ఉన్న వ్యక్తి కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ అతని వల్ల అవదు। సరిగ్గా 12:00 ఫ్లైట్ రైట్ ఇంజన్ కూడా పనిచేయడం మానేసింది। అప్పుడు ఫ్లైట్ మొత్తం పూర్తిగా కంట్రోల్ లో ఉండదు। 12:04 ఫ్లైట్ ఎథెన్స్ నుండి సరిగ్గా 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రావిటీగో కొండల్లో ఫ్లైట్ క్రాష్ అయింది। అప్పుడు ఆ ఫ్లైట్ లో ఉన్న 121 మంది చనిపోయారు। ఆ తర్వాత గ్రీస్ లో 522 ఫ్లైట్ క్రాష్ అయిన విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుంది। తర్వాత వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేసి అందులో 121 మందిని వెతికి బయటికి తీశారు। కానీ ప్రమాదంలో దొరికిన డెడ్ బాడీస్ రిపోర్ట్ లో చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి। ప్లెయిన్ లో ఉన్న చాలా మంది ప్లెయిన్ క్రాష్ అవ్వక ముందే చనిపోయారు। పైలట్ కూడా ఫ్లైట్ క్రాష్ అవ్వక ముందే చనిపోయారు। అయితే పైలట్ కూడా క్రాష్ అవ్వక ముందే మరణిస్తే ఫ్లైట్ ఎలా నడిచింది అని అయితే ముందుగా చెప్పుకున్నాం కదా, ఫ్లైట్ ని నడిపింది ఫ్లైట్ అటెండెంట్ అయిన ఆండ్రోస్. అతనే అని ఎలా తెలిసింది అంటే ఏటీసీ వాళ్ళకి లాస్ట్ గా వినిపించిన వాయిస్ అతనిదే. అలాగే అతను 5 సార్లు లాస్ట్ గా హెల్ప్ హెల్ప్ అని అన్నాడు। అలాగే అతను చాలా ట్రై చేశాడు ఫ్లైట్ ని కాపాడాలని కానీ కాపాడలేకపోయాడు। అలాగే ఫ్లైట్ ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యాడు। ఎందుకంటే అతనికి తెలుసు ఫ్లైట్ అనేది క్రాష్ అవుతుందని, అందుకే అతను ఫ్లైట్ డైరెక్షన్ మార్చాడు। ఈ ఘటన మీద ఎక్స్పర్ట్స్ విచారణ చేయగా వాళ్ళకి తెలిసింది
ఫ్లైట్ లెఫ్ట్ సైడ్కి వంగడానికి కారణం లెఫ్ట్ సైడ్ ఇంజన్లో ఫ్యూయల్ అయిపోయింది అని. కానీ ఇంకొక ఆశ్చర్య విషయం కూడా తెలిసింది. ఇన్వెస్టిగేషన్లో ఆఫీసర్ కన్ను కంట్రోల్ ప్యానెల్ మీద ఒక బటన్ మీద పడింది. ఆ బటన్ ఫ్లైట్ యొక్క ప్రెషర్ని సెట్ చేస్తుంది. అలాగే మన అందరికీ తెలుసు, భూమి మీద పైకి వెళ్తున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి అని. అయితే ఈ బటన్ ఫ్లైట్లో ఉన్న ఎయిర్ని కంట్రోల్ చేయొచ్చు. ఆ బటన్ చూస్తే ఆ ఇన్వెస్టిగేటర్కి మొత్తం అంతా కూడా పూర్తిగా అర్థమైపోతుంది. మామూలుగా బయట ఉన్న ఇంజన్ గాలిని కొద్ది కొద్దిగా లోపలికి పంపుతుంది. దానివల్ల లోపల ప్యాసింజర్స్కి ఆక్సిజన్ అందుతుంది. కాబట్టి ఈ బటన్ని ఆటోమేటిక్ మోడ్లోనే ఉంచుతారు. కానీ మాన్యువల్ మోడ్లో ఉంటే ఆ ఫ్లైట్లో ఉన్న పైలట్స్ గమనిస్తూ ఉండాలి. అసలు ప్రమాదం జరిగే ముందు రోజు ఏం జరిగిందో ముందుగా తెలుసుకుందాం. ప్రమాదం జరిగే ఒక్క రోజు ముందు ఫ్లైట్ తన రొటీన్ సర్వీస్కి వెళ్ళింది. అక్కడ ఉన్న వర్కర్స్ దీన్ని సర్వీసింగ్ చేసి ఇస్తారు. అయితే ఈ ఫ్లైట్ని సర్వీసింగ్ చేసిన వాళ్ళు ఈ బటన్ని మాన్యువల్ మోడ్లోనే పెట్టి పైలట్కి అప్పచెప్పారు. అయితే ప్లేన్ టేక్ ఆఫ్ అయినప్పుడు పైలట్కి కో పైలట్కి ధ్యాస ఆ బటన్ మీదకి వెళ్ళలేదు. ఆ బటన్ మ్యాన్ మోడ్లోనే ఉండడం వల్ల లోపల ఉన్న ప్యాసింజర్స్కి ఆక్సిజన్ సరిగ్గా అందలేదు. దీనివల్ల నెమ్మది నెమ్మదిగా అందరూ చనిపోయారు. కానీ మీకు ఒక డౌట్ రావచ్చు, అందరూ చనిపోయారు కానీ చివరి వరకు ఉన్న ఆ పైలట్ అటెండెంట్ ఎండ్రియా ఎలా బ్రతికి ఉన్నాడు అని, అతనికి శ్వాస ఎలా ఆడింది అని. అయితే అతను ఒక స్కూబా డ్రైవర్ కాబట్టి స్కూబా డ్రైవర్కి శ్వాస ఆడకుండా ఎక్కువసేపు ఉండగలరు. కాబట్టి అతను ఆక్సిజన్ అందకపోయినా ఎక్కువ సమయం ఉండగలిగాడు. తర్వాత చివరికి అతనికి కూడా శ్వాస ఆడలేదు. కానీ తను చాలా ట్రై చేశాడు. కానీ చివరికి ఫ్లైట్ క్రాష్ అయ్యింది. 121 మంది చనిపోయారు. 15 నెలల తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫ్లైట్ ఇలా అవడానికి కారణం కేవలం ఫ్లైట్లో ఎయిర్ ప్రెషర్ని సెట్ చేసే ఆ బటన్ మాన్యువల్ మోడ్లో ఉండడం వల్ల అని. ఎవరైతే ఫ్లైట్ సర్వీసింగ్ చేశారో ఆ వర్కర్స్ ఆ బటన్ని మాన్యువల్ మోడ్లో పెట్టారు. కానీ ఆ విషయం వాళ్ళు ఎవరికి చెప్పలేదు. కనీసం ఆ ఫ్లైట్లో ఉన్న పైలట్కి కూడా చెప్పలేదు. ఆ రోజు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం వల్ల 121 మంది చనిపోయారు. ఆ చిన్న నిర్లక్ష్యం చేయకపోతే ఆ 121 మంది ప్రాణాలు కోల్పోయే వాళ్ళు కాదేమో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.